ఉద్యోగులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అన్నమాట. ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలుతో పాటు పాత పెన్షన్ స్కీము అమలు చేయాలనే డిమాండ్తో మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు సిద్ధమయ్యారన్నమాట. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈ విధంగా తెలియజేశారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వానికి గడువు ఇచ్చామని సమస్య పరిష్కారం కాకముందే నిరసనలో అయితే పాల్గొంటున్నట్లయితే తెలపడం జరిగిందన్నమాట. అయితే మీరు చూసుకోవచ్చు పెన్షన్లోని ఎటువంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వట్లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని సేవల్లో పూర్తిగా స్తంభింపజేస్తామని ఆసుపత్రులు అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలు నిలిపివేస్తున్నట్లయితే చెప్పడం జరుగుతుందన్నారు. సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఏవైతే సమస్యలోనే సమస్యలను అయితే పరిష్కరించాలని కోరుతున్నారన్నమాట. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ ఏపీలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఈరోజు మీటింగ్ అయితే జరిగింది. సో రేపటి నుంచి కీలక యాక్షన్ ప్లాన్ అయితే రాబోతుంది. సో ఏపీలో కూడా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు క్లియర్ చేయకపోవడంతో వారు కూడా రోడ్డు బాట అయితే పట్టబోతున్నారు. సో ఈ న్యూస్ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి రావడం జరిగింది, కర్ణాటక నుంచి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏపీలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం రేపు అయితే క్లియర్గా తెలుస్తుంది మనకి యాక్షన్ ప్లాన్ ఏంటనేది. మన స్టేట్లో ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే అవుతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.